ప్రజలు ప్రజల అంతిమ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయం జరిగేతలు కాబట్టి మేమేదో మా స్వార్థం కోసమో లేదా మా నాయకుడి స్వార్థం కోసమో పార్టీ స్వార్థం కోసమో మేము చేయట్లేదు విశాఖ అభివృద్ధి చాలనే చేస్తాం తప్పనిచ్చి ఇంకొక ఏదైనా ఉంటే రేపొద్దున ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు మాకు అది ఉంది ఆ ఎదుగుతున్న మేము వెళ్తున్నాం కాబట్టి దయచేసి ఈ ప్రాజెక్ట్ విషయంలో కావాలి రేపు రాబోయే సిక్స్ లైన్స్ రోడ్డు విషయంలో కానీ దానిలో కొంతమందికి ఇబ్బంది కలవచ్చు సిక్స్ లైన్ రోడ్డు వల్ల కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వచ్చు ఏదో దానికి కూడా ఇంకో రంగు బులు ఏదో కక్షపూరితంగా చేస్తున్నారు అన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా మాది 2000 ఎకరాలు ల్యాండ్ అలా తీసుకుని జరిగింది ఇలా అభివృద్ధి వస్తుందంటే ఏదో కొంతమందికి మేలు ఎక్కువ మందికి మేలు జరుగుతుంది వాళ్ళ దగ్గర ఇబ్బంది కలవచ్చు ఇలా అభివృద్ధి చేయాలని తప్పనిచ్చి ఇంకో రకమైనటువంటి ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు అని మీ అందరికి కూడా పత్రికా ముఖంగా విశాఖ జిల్లాలో ఉన్న పౌరులకు కానీ మేధావులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మరి మాకు కానీ మీ అందరం కూడా ఈ నగరానికి అన్ని రకమైనటువంటి వనరులు ఉన్నాయి రాజధాని అవడానికి కొంచెం మనం మరి అనాడ చంద్రబాబు గారు చేస్తుంటే ఈ పాటికి ఒక లైన్లోకి వచ్చి 8 సంవత్సరాలు ఆయన చేయలేదు ఇప్పుడు చేస్తున్నామంటే అడుగున అడ్డుపట్టడం అడుగున బురజల్లడం మేమేదో ఇది చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మేము ఏది చేసినా కూడా పారదర్శకంగా చేస్తాం మీ అందరికీ ముందు పెట్టే చేస్తాం తప్పనిసరిగా వీళ్ళు ఎన్ని కుట్రలు పనినా కూడా హైదరాబాద్లో కూర్చుంది ఎన్ని కుట్రలు పనినా కూడా తప్పనిసరిగా ప్రజల మద్దతు తోటి విశాఖ జిల్లాను కానీ విశాఖ పట్టణాన్ని కానీ అభివృద్ధి చేసి చూపిస్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు మాట్లాడండి వంద వన్ మాట్లాడండి చెప్పండి ఆనంద్ గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ ఎక్కడైనా సరే ఏ వర్క్ అయినా సరే టైం బౌండ్ లేకుండా అసలు ఉండదండి అది ఫండమెంటల్ రూల్ సార్ అది టైం బౌండ్ ఉంది సార్ ఇది అయిపోయాను ఏమండి 150 ఎకరాలు కాదు బ్రదరు అది మొత్తం 60 ఏకర్స్ మా టూరిజం సైట్ అర్థమైందా దాన్ని ఒక హబ్ కింద టూరిజం హబ్ కింద చేయాలి అర్థమవుతుందా రేపు 6 లైన్స్ వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనేది ఉద్దేశం తప్పనిచ్చి చెప్పాను కదా ఇప్పుడు ఉన్నదే 40 వేలు ఉంది అసెప్ట్ అది దాన్ని 2,15,000 అసెప్ట్ కడుతున్నాం అర్థమవుతుంది మీకు అది ఇప్పుడు 81లో కట్టింది అది కాదండి మీరే చూస్తారు కదా ఇప్పుడు మనం అదే మనందరం కూడా హోటల్కి వెళ్తాం కదా బీచ్కో హోటల్కి వెళ్తాం కదా ఎవరి సాటర్డే సండే కొత్త హోటల్ వస్తే వెళ్తాం లేదా కొత్త రెస్టారెంట్ వస్తే పాత హోటల్కి వెళ్తున్నాం లొకేషన్ అటువంటి చెప్పాను అది మీకు అది మా బ్రదర్ ప్రభుత్వం దీనికి స్టడీ చేసి ఎక్కడ లొకేషన్ అటువంటి ఉండాలన్నది స్టడీ చేసి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అది అంతే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వం మేలు చేసే కార్యక్రమం ఎంప్లాయీస్ కూడా ఉన్నారంట ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎండీ గారితో కూడా మాట్లాడాను వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళ మిగిలిన యాత్రి నివాస వాటిలో కూడా ఇది చేయడం జరుగుతుంది కాలపరిమితి అడిగారు కదా మీరు 15 నెలలు ఇచ్చారండి ఆనంద్ గారు 15 మంత్స్ ఇచ్చారు ఆ ఎంప్లాయీస్ కూడా ఎవరికి అన్యాయం చేయరు ఎంప్లాయీస్ కూడా వేరే చోట అడ్జస్ట్ ఇప్పుడు మీరు అది కాదు బ్రదర్ మీరు జనరల్గా అడుగుతున్నా అడగండి మీరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొలిటికల్ అడుగుతారని నేనేం చెప్పండి అదే చెప్పండి చెప్పండి మిమ్మల్ని అంటలేదు వాళ్ళలాగా అన్న ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నువ్వు అసలు మారాను చెప్పు నువ్వు ఎప్పుడు వీడు మాకు చెప్పు చెప్పు క్వశ్చన్ అండి చెప్పు క్వశ్చన్ అండి నేను అడగనండి క్వశ్చన్ ఇప్పుడు మీకు చెప్పింది నేను అదేనండి మనం కొత్త వెంచర్ మనం ఫైవ్ స్టార్ రేటెడ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దాంట్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం రివ్యాప్ చేసి చేస్తున్నాం అర్థమవుతుంది అంతేగాని దాంట్లో ఎక్కడ కూడా మేము ఒక వ్యాక్సిన్ ప్లాన్ వెళ్తున్నాం అంతేగాని దాంట్లో ఎక్కడ కూడా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ నష్టం కలిగే పని చేయట్లేదు అనేది నా అభిప్రాయం ఇప్పుడే చెప్పాను కదండి ఇప్పుడు చెప్పాను కదా మీకు 7 బ్లాకులు అండి ఇది 7 బ్లాకులు అర్థమవుతుందా సార్
సరే అది వేరు ఇది వేరు అది రూరల్ అది వేరు ఇది వేరు ఇప్పుడు మీకు చెప్తాను ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది 6 లేన్స్ హైవే వస్తుంది ఆ రూట్లో మనకి ఇది ఉంది విశాఖపట్నం ఇదే మనకి ప్రైమ్ చెప్పాను ఇందాక లొకేషన్ అటువంటిది అది కూడా లంబసింగ్ కూడా చేస్తాం కానీ దానికి దీనికి కంపారిజన్ లేదు విశాఖవాసులు అంటారా నువ్వు అంటున్నావు నీతో పాటు వాళ్ళు అన్నారు కొత్త చెప్పేది అర్థమైందా నాయుడు నేను చెప్పేది రండి దయచేసి మీడియా మిత్రులకు కూడా ఇప్పుడు అదే చెప్పింది మన విశ్వగారు కోపం వస్తుంది కానీ కొంతమంది కావాలని ఒక ఎజెండా ప్రకారం ముందుకెళ్తే మేము చేయలేం కానీ నేను చెప్పేది నా విజ్ఞప్తి ఏంటంటే మన మిత్రులందరూ కూడా నేను చెప్పేది దయచేసి విశాఖపట్నం మనది మనందరిది విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మీరు దయచేసి చేయబోకండి అక్కడ మీరు రేపు మీరే ఇప్పుడు 15 నెలలు టైం ఇచ్చామండి 15 నెలల తర్వాత మళ్ళీ వస్తాను మీడియా నేను ఉంటారు కదా ఇది అవన్ శ్రీనివాస్ ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారు 15 నెలల్లో వస్తున్న తర్వాత మీరు చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం మీకు తెలుసా నాది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవన్నీ కాదండి ఇప్పుడు మీరు రేపు కాదండి ఒక నిమిషం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి దాని ద్వారా అది లెవలింగ్ చేస్తా అది కాదండి ఇన్వెస్ట్మెంట్ ఏమా ఏంటి గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను టూరిజం శాఖ మంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత మీరు చూసుకోండి ట్రాక్ రికార్డ్ 7 ఇయర్స్ చూడండి అంతకుముందు కూడా టూరిజం శాఖ మంత్రులు చేశారు స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యారు 13 జిల్లాల్లో కూడా సీఎం కప్పని పెట్టి అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కనెక్ట్ చేశారు ఒక నిమిషం అండి టూరిజం పరంగా కూడా అన్ని ఫెస్టివల్స్ కూడా ఆర్గనైజ్ చేయడం 13 జిల్లాల్లో కూడా కదా చెప్పాను కదా కరోనా వచ్చిన తర్వాత మీరు కూడా చూశారు విశాఖ వచ్చు మీరే గతంలో విశాఖ వచ్చు అలా అయింది మన మినిస్టర్ అందరికీ విశాఖ వచ్చి అలా అయింది చూశారు మీరు మరి మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజున కొంచెం బిజీగా ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేశాను తీసుకురావటం ఆ రోజున ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా చేసి చూపించాను నేను కాబట్టి అదే మాటలు చెప్పే వ్యక్తిని కాదు చేతలు చేసి చూపించే వ్యక్తిని అలాగే మా ముఖ్యమంత్రి గారు కూడా అంతే రేపు 15 నెలల తర్వాత మనం మాట్లాడదాం ప్రాజెక్ట్ గురించి మీరే అంటారు కాదు కాదండి మీరే అంటారు మంచి పని చేస్తారు సార్ ఒకళ్ళు మాట్లాడండి దానికి డబుల్ వస్తుంది రెవెన్యూ అది కూడా చెప్తాను మీకు ఒక నిమిషం మీరు చూసుకోండి మాకు కూడా 36 రెస్టారెంట్స్ ఉన్నాయి మాకంటే నాకు సొంతే కాదు టూరిజం డిపార్ట్మెంట్ మళ్ళీ మాకంటే మా డిపార్ట్మెంట్కి 36 రెస్టారెంట్లు ఉన్నాయి హోటల్స్ అని రెస్టారెంట్ కానీ 13 జిల్లాల్లో జనరల్ కరోనా వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు హోటల్స్ అందరూ బంద్ చేసి కూర్చున్నాను సో మేము గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడుకుని మిగిలిన డిపార్ట్మెంట్స్ మాట్లాడుకుని ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మేము ఫుడ్ సప్లై చేస్తామని అక్కడ కోవిడ్ కేర్ సెంటర్స్ అనేది కూడా ఫుడ్ సప్లై చేసి ఫస్ట్ వేవ్లో బ్రదర్ మీరు నమ్మడం మీరు వెరిఫై చేసుకుని కావాలండి 60 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసి ఎవరికి కూడా జీతాలకు ఇబ్బంది లేకుండా హోటల్ మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా చూసి ఏమండి ఒక నిమిషం సెకండ్ వేవ్లో కూడా 40 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసి సో కాబట్టి దీన్ని ఏ రకంగా లాభదాయకంగా చేయాలి మనందరూ తెలుసు కేరళ అనేది ఒక జీడిపిలో 16% వాళ్ళకి రెవెన్యూ టూరిజం నుంచి వస్తుంది మరి ఎన్ని వనరులు ఉన్నా కూడా మనం మన రాష్ట్రంలో 64% అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది సో టూరిజం పరంగా రెవెన్యూ జనరేట్ చేస్తే దీన్ని లాభదాయకంగా మార్చాలి ఎంతసేపు మాకు ముఖ్యంగా కూడా చెప్తుంటారు ఎప్పుడు మీరు గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటాం కాదు ఎప్పుడు డబ్బులు పెట్టడం కాదు డబ్బులు ఎన్నాళ్ళు పెడతారు ఒక 10 ఏళ్ళు పెడతారు 20 ఏళ్ళు పెడతారు 100 ఏళ్ళు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అప్పటి నుంచి బ్యాక్ రావా ఆ విధంగా మీరు రెవెన్యూ జనరేషన్ చేసే విధంగా చేయడం చెప్పారు కాబట్టి ప్రాజెక్ట్ మీరు టేకప్ చేసి ఛాలెంజింగ్గా చేయడం జరిగింది తప్పనిసరిగా రెవెన్యూ జనరేషన్ కూడా